హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, డిఎస్సి గురించి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ టైంలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మన ఛానల్లో ఇది వరకు కూడా ఎప్పుడు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం పెడుతూ వచ్చాం. ఇక నుండి కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దస్త్రం సిద్ధం చేసిన ప్రభుత్వం, టెట్ మరియు డిఎస్సిపై క్లారిటీ, అదేవిధంగా 2018 పెండింగ్లో ఉన్న డిఎస్సి పోస్టులపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, డిఎస్సికి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ దస్త్రం సిద్ధం చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష టిఆర్టీ టెట్ను విడివిడిగా నిర్వహించాలని నిర్ణయించింది. డిఎస్సి 2018 పోస్టుల భర్తీ పెండింగ్లో ఉన్నందున ఆ నియామక ప్రక్రియ అయ్యేలోపు టెట్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఏటా 2 పర్యాయములు టెట్ నిర్వహించవలసి ఉండగా గత డిఎస్సితో పాటే నిర్వహించారు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటంతో నిర్ణీత తేదీలను ప్రకటించకుండానే నిర్వహణకు దస్త్రాన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తర్వాత షెడ్యూల్ను నిర్ణయిస్తారు. ఈ ఏడాది పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో టెట్ను ఆన్లైన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే. లెక్క తేలని డిఎస్సి పోస్టులు. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఉద్యోగ నియామకాల క్యాలెండర్ను సిద్ధం చేయాలని చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ ఖాళీలను సేకరించింది. ఈ జాబితాను ప్రభుత్వానికి సమర్పించింది. ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించినప్పటికీ ఖాళీలపై ప్రభుత్వం నుండి ఇంకా ఆమోదం లభించలేదు. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 8,000 పోస్టులకు డిఎస్సి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 3,000, టీజీటీ పీజీటీలు 300, మిగతావి ఎస్జీటీ పోస్టులు ఉండనున్నావని సమాచారం. అయితే దీనికంటే ముందుగా పెండింగ్లో ఉన్న 2018 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. డిఎస్సి 2018 పెండింగ్ పోస్టులను భర్తీ చేసిన తర్వాతనే కొత్త డిఎస్సి నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. న్యాయ వివాదాలతో ఎస్జీటీ 2,278 పోస్టులు, పిఈటీ 340, భాషా పండితులు 248, ఆదర్శ పాఠశాలలు ప్రిన్సిపాల్ 77 పోస్టులు, బీసీ రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలల ప్రిన్సిపాల్ 12 పోస్టులు భర్తీ కాలేదు. ఎలాంటి వివాదాలు లేని మ్యూజిక్ టీచర్లు కూడా 59 పెండింగ్లో ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసిన వెంటనే టెట్ సెపరేట్గా డిఎస్సి సెపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం దస్త్రమైతే రెడీ చేసినటువంటి విషయం తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు డిఎస్సికి సంబంధించి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.